నమస్తే ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. ఈ పిరమిడ్ టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు. మీతోటి చాలా గ్యాప్ మాట్లాడే అవకాశం లేక షూటింగ్ గురించి బిజీగా ఉన్నాము. ఈరోజు మంచి అవకాశం దొరికింది. ఈరోజు మా లోపల ఎన్నో ధ్యాన అనుభవాలు, బయట ప్రపంచంలో తిరిగిన కొన్ని కొన్ని ధ్యాన కొంచెం అనుభవాలని మీతో పంచుకోవడానికి కోసం ఈరోజు పిరమిడ్ టీవీలో మీ ముందు కూర్చున్నాం. మేము మొన్న లేటెస్ట్గా హిమాలయ టూర్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి 1 వీక్ సపరేట్గా మీ ఇద్దరమే ఒక రూమ్ తీసుకొని ఆ కొండల ప్రదేశాలు, మంచుగడ్డలు, ఆ ప్రదేశాల్లో ఏకాగ్రత ప్రాంతాల్లో ధ్యానం చేస్తూ తిరుగుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది, మనం సాధారణంగా చాలామంది ఇంట్లో కూర్చొని ఒక ధ్యానం గొప్పవాళ్ళైన వాళ్ళు ఈ ప్రపంచం చాలామంది ఉన్నారు. వాళ్ళు పరాత్మ కర్మలను బట్టే ఆ స్థితిగతులు ఇల్లు ఉంటారేమో, కానీ ఇప్పుడున్న ఈ ప్రపంచ వైబ్రేషన్స్లో మనం తెలుసో తెలియక కొన్ని అజ్ఞానమైన పనులు మన ఏరియాలో చేసినప్పుడు ఆ పనులు, ఆ జ్ఞాపకాలు, ఆ మాటలు, ఆవిడట్ట అన్నారు, వీడిట్ట అన్నాడు, అప్పులు బాధలు, ఇవి తెలియకుండా ఈ వైబ్రేషన్స్ మనలో అప్పుడప్పుడు ఉంటూ ఉన్నప్పుడు అవన్నీ వస్తున్నప్పుడు మనం తెలియకుండానే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నామనే ఒక ఫీలింగ్ మనలో వస్తూ ఉంటుంది. మన లైఫ్ మీద, మన మీద మనకు తెలియ సిరాకు, తెలియని బాధ వస్తూ ఉంటుంది. వీటన్నిటిని మనం అధిగమించాలంటే, ప్రాబ్లాన్ని మనం జయించాలంటే మనం ఉన్న ప్లేస్ని అప్పుడప్పుడు వదలాలి. వదిలి చూసి మనం వేరే ప్లేస్కి వెళ్ళి మనల్ని మించిన వాళ్ళు, గొప్ప గొప్ప ఎన్నో గొప్ప విషయాలు సాధించిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు గొప్పతనాన్ని గురించి, ఆ ప్రదేశాల గురించి, విశ్వం గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, ఓహో మనం ఎక్కడ బాయిలోనే ఉన్నాము, బాయి లేక అప్పుడు ఎక్కడ తిరుగుతూ వల్ల వీటిని తెలుసుకోవడం ఏడవడం వీటిలోనే ఉన్నాం కాబట్టి, అటు వైఫ్ బయటకు ఆ ప్రపంచానికి వెళ్ళినప్పుడు అసలు మనం ఎవరివి, అసలు మన లోపల ఎంత శక్తి ఉంది అనేది అప్పుడప్పుడు మనం తెలియాలంటే మనం ఉన్న ప్లేస్ని అప్పుడప్పుడు వదిలి బయట ప్రపంచానికి వెళ్ళాలనే సత్యాన్ని మేము ఈ హిమాలయ టూర్ ద్వారా మేము తెలుసుకున్నాం. మాట్లాడుతున్నాం మేము హిమాలయకి వెళ్ళినప్పుడు ఆ ఎత్తైన కొండలు, ఎత్తైన ప్రదేశం, ఆ అంత పెద్ద కొండల మధ్య మనం నడుస్తుంటే చాలా చిన్నగా పడ్డాం. అంటే మనకంటే ప్రకృతి చాలా గొప్పది, పెద్దది, చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉందా ప్రకృతి, గాలి కానీ భూమి కానీ ఎన్ని కూడా ఏంటంటే మన దేహాలు పుడుతూ నశిస్తాయి కానీ ఈ భూమి, ఈ కొండల ప్రాంతాలు అంత నశిస్తుంది కాబట్టి మనకంటే చాలా ఏజీగా పెద్దది. మనకంటే పెద్ద ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాకు ఎంతో కొండల ముందు ఉన్నప్పుడు అసలు నేను ఎంత అన్న భావన మనసుని బాగా తాకింది మాకు మన యాత్రకి వెళ్ళినప్పుడు. ప్రతి మనిషి కొండల ప్రాంతాలకు వెళ్ళి మనకంటే ఎత్తైన ప్రదేశాలకు ముందు నుంచొని అప్పుడు ప్రకృతి ఎంత గొప్పది, భగవంతుని శక్తి ఎంత గొప్పదన్న సంగతి మనం తెలుసుకుంటే కానీ నేనున్న అహంకారం మనలో నిర్మలమైపోయి యథాస్థితి ఉంచుకోవాలంటే అలాంటి ప్లేస్కి వెళ్ళాలనేది ఆ కొండల ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే హిమాలయ వెళ్ళినప్పుడు కొండల ప్రాంతాల్లో మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక గొప్ప అనుభవం వచ్చింది. మనం ట్రైన్ ఎక్కేటప్పుడు మనం ఊరు వెళ్ళాలని మనం నిర్ణయించుకున్నాము. ట్రైన్ ఎక్కేటప్పుడు మనం మన బ్యాగులు, ఎన్ని బ్యాగులు తీసుకుని మనం ట్రైన్ ఎక్కామంటే లాస్ట్ మన ఊరు వచ్చిన తర్వాత అదే బ్యాగులతో ట్రైన్ దిగుతాం. అదే మనతో ఒక మనిషి సాధారణ ఒక తుండు పైన వేసుకొని ట్రైన్ ఎక్కాడు, లాస్ట్ ట్రైన్ దిగేటప్పుడు ఆయన ఈజీగా ట్రైన్ దిగుతాడు. కానీ మనం ఇంత లగేజీ మనం వేసుకొని ఎప్పుడైతే ట్రైన్ ఎక్కామో ట్రైన్ ఎంతసేపు బాగుద్ది, మనం ఎన్ని బ్యాగులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని కంగారుతోటి మనం అవసరం పడుతుంటాం. ఈ తుండేసుకుని ఎక్కే మనిషి ఎక్కటం అంత ఈజీగా ఎక్కుతాడు, దిగటం కూడా అంత ఈజీగా దిగుతాడు అనే సత్యాన్ని మాకు ఆత్మ ప్రకారం అనుభవింది. పరమాత్మ స్వరూపులారా, సాక్షాత్ భగవంతు బిడ్డలారా, ఈ భౌతికవాదంలో నాకు 2 కొమ్ములు ఉన్నాయి, నేను ఎక్స్ ఆఫీసర్స్, నేను కలెక్టర్, నేను ఫైట్ మాస్టర్ని అని లేనిపోయిన బ్యాగులన్నీ మనం తెలియని ఒంటి నిండా తగిలించుకొని మన క్లైమాక్స్లో ట్రైన్ ఎక్కబోయేటప్పుడు ఈ లగేజీలన్నీ వేసుకొని ట్రైన్ ఎంతసేపు పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి బ్యాగులు వేసుకుని ట్రైన్ ఎక్కి
ట్రైన్లో నెమ్మదిగా పొణుకోకుండా ఏ సమయంలో ఏ బ్యాగ్ మిస్ అవుద్దో అని టెన్షన్తో అరాగొర నిద్రపోతూ మళ్ళీ ఎక్కడ ట్రైన్ ఆగినప్పుడు ఏ బ్యాగ్ లేకుండా మర్చిపోతాం అని టెన్షన్తో ట్రై దిగాల్సి వస్తుంది. ఓ పరమాత్మ స్వరూపులారా, ఈ మాయ ఈ బ్యాగులన్నీ అశాశ్వతమైంది అని ఇది. నీ ఆస్తి కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఈ బ్యాగులు ఎన్ని, నీ ఆస్తి ఒక బ్యాగు, నీ పిల్లలు ఒక బ్యాగు, నీ అందమైన నీ సౌందర్యం ఒక బ్యాగు, నీ పదవి ఒక బ్యాగు, ఎన్ని మాయ సంచులు గాలి సంచులు అనే సత్యాన్ని మనం క్లైమాక్స్లో ఈ ధ్యానం ద్వారా గ్రహించిపోతే ఈ బ్యాగులు కొట్టుకొని మన జీవితకాలం ఏడుస్తూనే ఉంటాం తప్ప మనకు వచ్చేది సత్యం ఏమి లేదనేది మాకు ధ్యానంలో బాగా అనుభవం వచ్చింది. మన క్లైమాక్స్లో దేహాన్ని వదలబోయేటప్పుడు ఇలా చేతులు ఎత్తే నాకేముండే నా చుట్టూరు అని వెనక తిరిగి చూసుకుంటే ఏమి లేదనే ఒక ఆనందంతో మేము ట్రైన్ ఎక్కితే దేహానికి వదిలితే మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఉట్టిచేలు తొడిచావనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు ఎన్ని బ్యాగులు తీసుకుని ఎక్కేవంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అవి పిల్లలు పుట్టి 10 బ్యాగులతో నువ్వు ట్రైన్ ఎక్కితే ఒక్కొక్క బ్యాగ్ 10 మంది పిల్లలకు కనుక్కొని 100 బ్యాగులతో మళ్ళీ ఈ ప్రపంచం మీద రావాల్సి వస్తుందన్న సత్యాన్ని మేము ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. అందుకని ఈ ధ్యానం ద్వారా మేము తెలుసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే, మొన్న మేము బాంబేలో రజనీకాంత్ గారి షూటింగు దర్బార్ అనే షూటింగ్కి వెళ్ళడం జరిగింది. మేము ఆయనతోటి 25 ఇయర్స్ ఒక ఫైటర్గా వర్క్ చేసాము. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత షోలో ఫైట్ ఒళిపాలి అనే సినిమాలో వర్క్ చేసాము. చాలా లాంగ్ గ్యాప్లో ఒక 17-18 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ ఆయన్ని కలుసుకోవడం జరిగింది. ఒక ఫైట్ మాస్టర్గా ఆయన కలుసుకోవడం జరిగింది. కరెక్ట్గా మేము పక్కనే ఉన్నాము, అలా నమస్కారం పెట్టాము, అలా కళ్ళు మూసుకున్నాడు. రజనీకాంత్ చూసి చక్కని మా ఇద్దరికి వెళ్ళి చూసాడు. మన ఇద్దరం సోలో ఫైట్ చేసాం కదా అన్నాడు. అవును సార్ అని చెప్పాం. చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఫైట్ మాస్టర్లు అంటే ఆయన ఎట్లా ఉంటారు అట్లుంటారు అనుకున్న తర్వాత 2 రోజులు మేము లెగిసే మార్నింగ్ లెగిసే టైమింగు, మార్నింగ్ మేము తినే ఫుడ్ ఆహారం, మధ్యాహ్నం తినే ఆహారం, వీటన్నిటి చూసి చాలా ఆశ్చర్యపోయి ఒక గంట సేపు ఈ ధ్యానం గురించి గొప్ప మహానుభావుడు అవతార బాబా శిష్యుడు రజనీకాంత్ గారితో ఈ ధ్యానానుభవాలు ఆయనతోటి మాకు 1 అవర్ పంచుకోవడం జరిగింది. ఎంతో గొప్ప అనుభవాలు ఆయన దగ్గర మేము తెలుసుకోవడం జరిగింది. ఆయన దగ్గర కొన్ని మంచి గొప్ప అనుభవాలని మేము తెలుసుకున్నాము. ఆయనకి ఇప్పుడు 70 సంవత్సరాల వయసు. ఆయనలో మాటతత్వం కానీ అది కానీ ఒక చిన్నపిల్లవాడు ఎలా మాట్లాడుతుంటే మనకి ఎంత ఇనమొచ్చటగా, ఒక చిన్నపిల్ల ఒక మాటలు రాని మనిషి చిన్న పిల్లవాడు ఒక ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు మనం తల్లిదండ్రులు ఎంత ముచ్చటగా ఉంటుందో అలాగ 1 అవర్ ఆయనతోటి ఈ ధ్యాన అనుభవాలు మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇలాంటి గొప్ప గురువులతోటి కలిసే అవకాశం మాకు ఎంతో అదృష్టంగా భావించాము. ఆ తర్వాత మీరు ఎలా వచ్చారు, ఈ ధ్యానానికి ఏంటి అసలు అని అడగడం జరిగింది. అడిగినప్పుడు సార్ మాకు ఫస్ట్ నుంచి కూడా మందు డ్రింక్ అలవాట్లేదండి, కానీ ఈ నాన్ వెజ్ అనేది చాలా మమ్మల్ని ఏదిస్తూ ఉండేది, అట్లా దీన్ని ఎలా మానుకున్నారు మీరు, అది ఎలా సాధ్యమైంది మీకు అని ఆయన వర్ణించినప్పుడు, ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజి గారిని ఆంధ్రప్రదేశ్ ఆనాపానసతి ఒక గొప్ప సత్యాన్ని కనిపించి మాలాంటి ఎంతోమందిని అహింస మార్గం నుంచి ఒక మంచి మార్గాన్ని నడిపిస్తున్న గొప్ప గురువు బ్రహ్మరు సుభాష్ పత్రిజీ గారు అంటే, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 మంత్లోనే టోటల్ కంప్లీట్ మాలో ఉండ స్టడీ చేస్తున్న మానేయటం జరిగింది అనగానే ఆయన ఆశ్చర్యపోయి అలాంటి గొప్ప గురువుతో నేను మాట్లాడాలి అని ఆయన అడగటం మేము కూడా గురువుగారితో కల్పించాము. గురుగారు 10 నిమిషాలు రజనీకాంత్తో మాట్లాడారు, ఎంతో ఆనందం వేసింది. గురుగారు బర్త్డే మనకు వచ్చే చెన్నైలో జరగబోతుంది, మీరు కూడా రావాలని ఆహ్వానించారు, ఆయన కూడా వస్తామన్నారు, అక్కడ వెళ్తే అక్కడ కలవచ్చు. ఇది మొన్న మెలిసిన మాకు రజనీకాంత్ గారి గొప్ప అనుభవాలు. అండ్ ఆయనతో వర్క్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ధ్యాన గొప్పతనమేను, ఒక సైలెన్స్ ఏనా అనే సత్యాన్ని ఆయన ద్వారా మేము తెలుసుకున్నాం. ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటా ఒక గొప్ప మనిషితోటి మేము వర్క్ చేయడం అనేది చాలా అద్భుతం అనిపించింది. మొన్న హిమాలయాలో ఉన్నప్పుడు ఇంకో గొప్ప అనుభవం కూడా నాకు వచ్చింది. చనిపోతున్నాను, ఆత్మ పోతుంది
అని మనల్ని అనుకుంటున్నాము. చాలామంది మానవు ప్రకారం కూడా చనిపోతున్నాము. ఈ లోపల మన ఆత్మ మన శుద్ధ చైతన్యం మనలోంచి పోతుంది, అది చనిపోవటం కావాలి అనిపిస్తుంది. కానీ మన హిమాలయాల ధ్యానంలో ఒక కొండ గుహలో కూర్చోవడం నాకు గొప్ప అనుభవం అనిపించింది. ఆత్మ అది పోయేది కాదు, వచ్చేది కాదు, విశ్వమంతా నిండి ఉంది. మనిషి చనిపోవటం అంటే నీ మనసే, మనసు దేహాన్ని వదిలిపోయిన రోజు చనిపోవటం అనిపించింది నాకు వచ్చిన అనుభవం. ఎందుకంటే ఒక చేప వాటర్లో ఉందనుకోండి, వాటర్ ఎక్కడ పోద్ది? వాటర్ పోయేది లేదు, వచ్చేది లేదు, చచ్చిపోయేది చేపే తప్ప చుట్టూ ఉండ వాటరే. అలే విశ్వం అనే ఒక అద్భుతమైన శక్తి మన చుట్టూ అంతటా ఇంతటా అంతటా నిండి ఉన్నప్పుడు దేహం వదిలి పోయేది మనసే అనే ఒక సత్యాన్ని మాకు ధ్యాన ప్రకార అనువులో వచ్చింది. ఎందుకంటే ఏ కోరికలతోటో ఈ దేహాన్ని సృష్టించుకుని ఒక మనసు వస్తుందో, ఈ దేహం వయసైపోయింది, ఈ మనసుకి ఈ దేహం ద్వారా కొన్ని ఉపయోగపడే తినాలనుకుంటున్నాడు, తినటానికి పొడులు లేవు, అప్పుడు పరిగెడదామని మనసు అనుకుంటుంది, పరిగెట్టడానికి మోకాలు అరిగిపోయినాయి, ఏదో వినాలనుకుంటున్నాడు, వినటానికి లేవు, చెవులను పట్టలేదు, ఏదో చూడాలనుకుంటుంది మనసు, చూడటానికి కళ్ళు మందగించిపోయినాయి, అప్పుడు మనసు అనుకుంటుంది వీడి వల్ల నాకు పెద్దగా ఉపయోగం అనిపించట్లేదు, నా కోరికలే పెద్దగా నెరవేరట్లేదు కాబట్టి వీడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇది పోయేది మనసే తప్ప ఆత్మ ఎక్కడికి పోయేది లేదు, వచ్చేది కాదు, అది అనంతమైంది. అది ఎందుకంటే ఇది నావు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను బాంబే అనుకోండి, అప్పుడు నాకు రెండు ఊర్లు ఉంటే హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళాల్సి వస్తుంది. హైదరాబాదు బాంబే అంతటా నేనే అని అనుకోండి, ఇక్కడ ఎక్కడికి వెళ్తాను నేను? నాకు నాకు రెండు ఊర్లుగా ఉంటే ఉండే ఊరు, నేను ఊరు వెళ్ళిన ఊరు కానీ రెండుగా అనిపిస్తే ఆ ఊరికి నేను వెళ్ళాలి, లేకపోతే నా ఊరికి నేను రావాలి అనిపిస్తుంది. కానీ విశ్వమంతా ఒకే ఊరు, విశ్వమంతా ఒకటే, అంత అనంతమైంది అన్నప్పుడు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రావాలి? ఎక్కడుంటే అక్కడ నా ఊరే కదా, అది వెళ్ళేది వచ్చేది అది మనసే అనే సత్యాన్ని ఈ ధ్యానం ద్వారా నాకు అనుభవ ప్రకారం తెలిసింది. ఇది మీరు కరెక్ట్ అయితే ఫాలో అవ్వండి, నా ధ్యానం ప్రకారం అనుభవం వచ్చింది. ఎందుకంటే మీకు గొప్ప గొప్ప అనుభవాలు వస్తుంటాయి, అందుకని ఈ దేహం రావటానికి కారణం మనసే. కొన్ని కొన్ని కోరికల వలన ఈ దేహం క్రియేట్ చేసుకొని వచ్చి ఆ కోరికలతోటి తీరటం కాకుండా ఇంకా కొన్ని కోరికలు యాడ్ చేసుకొని ఏకలత చెందుతూ ఈ దేహం అది ఉపయోగపడినప్పుడు దీన్ని వదిలి వెళ్ళిపోవటమే అది మరణం అంటే అనే సత్యాన్ని మేము తెలుసు. తప్ప ఆత్మ ఎక్కడికి పోయేది కాదు, వచ్చేది కాదు, అది నిశ్చలమైంది, అనంతమైన సత్యాన్ని ఈ ధ్యానం ద్వారా మేము తెలుసుకున్నాం. ఇది ఈ అనుభవపాకరం వచ్చింది నేను. ఇది మీరు నిజమైతే నమ్మండి, లేకపోతే లేదని సత్యాన్ని మేము గ్రహించాలి. గురుగారు అడిగారు, మీరు సమాధి స్థితిని ఋషిగన్నారా, అనుభవించారా అని అడిగారు. అది చాలా పెద్ద అంటే పెద్ద పెద్ద విషయం అనమాట. అది దాన్ని నేను అంటే నేను చెప్పే కెపాసిటీకి ఉన్నానా లేదో తెలియదు అనేది మీరు అది విన్న తర్వాత అర్థమవుద్ది. అంటే ఎంత తక్కువ చెప్తే నా కెపాసిటీ అంత ఉన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది. ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలో నేను నాది అనే భావన ఉండదు, ఇరుక్కు ఉండదు. బట్ నిద్రలో శ్వాస పీల్చుకుంటున్నాము, దేహం ఉండి అన్ని పంచేంద్రియాలు అంటే నాడి గుండె అంతా కొట్టుకుంటుంది, కానీ నేను అనే భావన ఉండదు. అప్పుడు నిద్ర వల్ల నీకు మంచి శక్తి అవుతుంది. నిద్రపోయినందువల్ల నేను అనే ఒక మనస్సు నిర్మలం అయితే శక్తి కూడజేరుతుంది. అప్పుడేంటి, మళ్ళీ పొగులు మొత్తం తిరగటానికి, చూడటానికి, మాట్లాడడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. అలాగే సమాధి స్థితి అనేది మన ఎరుకులో ఉండగా, మన ఎరుకు నిద్రస్థితి లేకుండా ఎరుకులో ఉండగా సైలెన్స్ అంటే నిద్రలో ఏ స్థితి ఉందో ఎరుకులో ఉండగా అదే స్థితి అనుభవించటమే సమాధి స్థితి అనేది మా అనుభవంలో ఉంది. కొన్ని బుక్స్లో కూడా పెద్ద పెద్ద మహానుభావులు చెబుతున్నారు. ఆ స్థితిగా నేను ఎరుకులో ఉండగా నిద్రలో ఉండే స్థితిని కానీ నీకు మొత్తం తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది, నేనైనా భావన లేకుండా ఉండాలి.
అప్పుడు నువ్వు పగుల్లో ఉండా కానీ నీ శుద్ధ చైతన్యం నీకన్నా బాగా కూడా చేరుతూ ఉంటుంది, బాగా అంటే శక్తి బాగా బలం అవుతుంది. అది మాకు అప్పుడప్పుడు మా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ స్థితికి కొంచెం అనిపిస్తున్నాం. కొంత అంటే ఎంత ఎక్కువ అంటే దాని ఏంటంటే ఎంతసేపు ఉంటుందనే దాన్ని బట్టి మన జ్ఞానం శక్తి ఆధారపడింది. ఒక మనిషికి ఎంతసేపు నేను అనే భావన, ఒక్క సెకండ్ ఉంటున్నాడా 5 సెకండ్ ఉంటున్నాడా, ఎంతసేపు ఉండగలుగుతున్నాడు అనేది అది సీనియర్ మోస్ట్ మన ధ్యానమైన ప్రక్రియను బట్టి వెళ్తున్నది. మాకు అప్పుడప్పుడు రెగ్యులర్గా అంటే నిరంతరం ఉండదు కానీ ఒక్కొక్క స్థితిలో అలాంటి సైలెన్స్కి వెళ్ళిపోయి మొత్తం నిర్మలంగా అయిపోయి స్థితి చాలా సేపు ఎక్స్పెండ్ అవుతుంది. అది మాకు అనుభవంలోకి వస్తుంది. తర్వాత ఇరుకులో ఉండగా నేననే భావన లేకుండా ఉంటే దాని శక్తే వేరే, ఆ శక్తే వేరేది. అంటే మనం శక్తి కలుసు అవ్వదు, మన ఎరుకులో ఉండగానే నేననే భావనలో శక్తి జాయిన్ అవుతూ ఉంటుంది. మా ప్రతి క్షణం అంటే ధ్యానం చేసేటప్పుడే ఆ భావన కాదు, ధ్యానం చేయకుండా నడుతున్నప్పుడు కానీ పనిచేసినప్పుడు కానీ ఆ సమాధి స్థితి నేనైన భావన అనేది ఇది నేను ఇది కాదే, నాకు దీనికి సంబంధం లేదు ఈ పని, ఒక ఇది మనసులో కోరుకున్న పనిలే కదన్న భావన తెలుసుకొని చేస్తూ ఉంటే అదే ఒక సమాధి స్థితి అన్న సంగతి మాకు అర్థమవుతుంది. అంటే నేను ఇది కాదు అన్న భావన నువ్వు నిరంతరం తెలుసుకొని ఎరుకలో ఉండగానే ప్రక్రియ దినకార్యాలు చేస్తూ ఉంటే ఒక ధ్యానం చేసినప్పుడే సమాధి స్థితికి వెళ్తాం అనేది ఒక ప్రక్రియ. నువ్వు దినచర్య కార్యాలయాలు చేసుకున్నప్పుడు ఈ చేసే పని నేను కాదు, సూచనది నేను కాదు, తింటుంది నేను కాదు, ఇదంతా ఒక కర్మానుసారం జరుగుతుంది, ఇదంతా ఒక ప్రక్రియ అన్న భావనలో కానీ నీకు బలపడిందంటే అదే ఒక సమాధి స్థితి అన్న సంగతి మా ఎక్స్పీరియన్స్లో వచ్చిన అనుభవం మీకు చెప్తున్నాను. మీకు కరెక్ట్ అయితే దాన్ని ఫాలో అవ్వండి. ధ్యానం చేస్తున్నప్పుడు మన రజనీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, మీరేమన్నా ధ్యానం చేసేటప్పుడు దేవుణ్ణి ఏ దేవుణ్ణి కొలుస్తారు, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు అని అడిగాడు. చక్రాస్ మీద మన మనసు పెడతారా అంటే అంత పెద్ద ఆయన మంచి మాస్టర్స్ సీనియర్ క్షణాల నుంచి ధ్యాన ప్రక్రియలు ఉన్న మాస్టర్ అడిగినామంటే సమాధానం ఒకే ఒక సమాధానానికి ఆయన చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మేమన్నాము గురుగారు మేము కొన్నాళ్ళకి ముందు భగవంతుణ్ణి ఆంజనేయ స్వామిని పూజించేవాళ్ళమి, నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ భగవంతుణ్ణి ఒక ఆశిస్తూ ఉండేవాళ్ళమి. కొన్నాళ్ళ తర్వాత ఆ ఆశిస్తు మానేసి ఈ చూసేది నువ్వే, మాట్లాడేది నువ్వే, వినేది నువ్వే అనే ఒక ప్రక్రియ మీద ధ్యానం కొనాలి జరిగింది. మేమంతా పణుకుపోయే ముందు భగవంతుడికి నాయన ఈరోజు చూస్తానికి మాట్లాడతానికి నువ్వు ఇచ్చిన శక్తి ఇచ్చావు, వెరీ థ్యాంక్స్ గాడ్ అని కొన్నాళ్ళు అలా ప్రక్రియ జరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత మా అనుభవంలోకి వచ్చింది రెండు అంటూ ఉంటే, రెండు ఒకటి దైవమా ఒకటి నువ్వు అనేది ఉంటే అది వేరుపాటుతనం అనే సంగతి మా మనసులోకి అర్థమైంది. కాబట్టి ఇంకొకటి కొలుస్తున్నావంటే అది నువ్వు వేరే ఉండవు, అది కాదు. నువ్వు వేరే ఉంటే నువ్వు ఇంకో మనిషి పేరు పెట్టి పిలుతున్నావంటే అది వేరే, నేను వేరన్న భావన లేకుండా ఉండాలంటే ఆ తత్వం శూన్యతత్వం. ఇంకోళ్ళు కొలిసేది ఎవరిని, ఇంకోళ్ళు అడిగేది ఎవరు, అంతటా నీలో ఉన్నప్పుడు చూసేది ఆయన, మాట్లాడేది ఆయన అన్నప్పుడు ఇంకోళ్ళు అడగాల్సిన పని లేదు, ఇంకో వాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిన పని లేదు అన్న భావంతో ఇప్పుడు ఏ దేవుడి గురించి మాట్లాడలేదు, తలుచుకునేలేదు, కోరేది లేదు అన్న భావన చెప్పినామంటే సారా చాలా మంచి స్పందనతోటి మాకు మమ్మల్ని యాక్సెప్ట్ చేశాడు. సంతోషం అంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మీరు ఏమైనా చక్రాసమైన ఏమైనా ధ్యానం పెట్టి చేస్తుంటారా, ఆది చక్రం ఇలా చక్రాలమైన అంటే అలాంటివి ఏం చేయం గురుగారు, మేము ఇప్పుడు అలాంటి ఏం చేయం, నేను నిర్మలంగా ధ్యానంలో కూర్చుంటాను కానీ ఆయన అన్న ఒకటే అన్నాడు ఏంటంటే మీకు తెలియకుండానే చక్రాసు మొత్తం యాక్టివ్స్ అయినాయి, అంటే మీకు తెలియకుండానే మీ అన్ని యాక్టివిట్ అయిన అందుకని ఇంత డెప్త్లో చెప్తున్నారు అనగానే మాకు కొంచెం ఈ ధ్యానం మీద అటుతుడుతుడుతు ఉండదని కొంచెం బలమైన కానుమనం వచ్చింది. మనం కూడా వెళ్ళే రూట్ కరెక్ట్ అయినామో ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు ఆ మాట అన్న తర్వాత ఆ ఉద్దేశంతో చెప్తున్నాం తప్పక, లేదంటే అంత చెప్పి అర్హత మాకు లేదు. ఇట్లాంటి గురువులంతా కూడా మీరు కరెక్ట్గానే ఉండారు అన్నప్పుడే కొంచెం చెప్పడానికి నోరిపడానికి కొంచెం అర్హత అవుతుంది. లేదంటే కొన్ని కొన్ని దగ్గర మాట్లాడేటప్పుడు ఇది మనం కట్టి ఎంతవరకు మనం జనానికి చెప్పే అర్హత మనకు ఉందా, అసలు ఏ స్థితిలో ఉండాం మనం, మనం చెప్తే అది మాట అది వేస్ట్ అవుతుందా, వాళ్ళకి కనెక్ట్ అవుతుందా అనేది టెస్టింగ్లో ఉంటుంది మాకు అప్పుడప్పుడు. ఇంకోటి ఓ పరమాత్మ స్వరూపులారా, మనం ధ్యానం చేస్తున్నది మన ధ్యాన అనుభవాలు కూడా అది మనం పక్కన ఉండేవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆ స్టేజీలో నువ్వు గొప్పగా నేను గొప్పగా ధ్యానం చేస్తున్నాను నా గొప్ప అనుభవాలు వస్తాయి అనుకుంటున్నామేమో మనం, కానీ
గొప్పవాళ్ళు మన ఆ ప్లేస్ వదిలి ఇంకొక ప్లేస్లోకి వెళ్ళి అసలు నిజమైన ఒక అద్భుతమైన ఒక జ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మనం ఎంత చిన్నవాళ్ళమి, మన చేస్తన్న ఏది ఎంత అజ్ఞానంగా ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలంటే మన చుట్టూరు ఒక చిన్న ఒక గీత గీసేసుకొని ఏదో చిన్న ఒక వాళ్ళకండి వాడుకోండి నేనంటే వాళ్ళు నేను పొద్దులేస్తున్నా ధ్యానం చేస్తానండి నేను కరెక్ట్ ఉన్నానండి అని చెప్పి ఏదో గీత గీసేసి అనుకుంటున్నాం అనుకున్నందువలన ఒక తృప్తి పడుతున్నాం తప్ప నిజంగా బయటికి వెళ్ళి అసలు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మనం ఎంత స్థితిలో ఉన్నాము, అసలు మన స్టేజ్ ఏంటి అనేది తెలియాలంటే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి మన ప్లేస్ సత్సంగాలకు కానీ ప్లేస్ వదిలి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనలో ఉండే స్టామినా ఏంటి అర్థం అవుద్ది. ఎందుకనంటే 10 మందిలో ఉన్నప్పుడు పెద్దగా భయం ఆ విషయాలు మనకు తెలియదు, మేము కూడా చాలా టెస్ట్ పడుతుంటాం, ప్రతి షాట్గా మేమిద్దరం వెళ్తూ ఉంటాం. అప్పుడు మాకు నచ్చి ఇద్దరం ఉన్నప్పుడు మనకు భయం అనిపించలేదే, ఏం జంతువులు ఆ ఫారెస్ట్లో ఇద్దరు నడుస్తున్న కర్రలతోటి, కానీ ఒక క్షణంలో ఇద్దరం విడిపోయి నడవాలని ఆలోచన వచ్చింది. అప్పుడు మనలో ఉన్న స్థితిగతి ఎలా అనిపిస్తుంది అన్నప్పుడు పక్క అయినప్పుడు కొంచెం తెలియకుండానే బాడీ కొంచెం ఇది ఎట్లా వస్తుంది ఏంటో ఎక్కడేముందో అని ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఓహో మనము ఈ మనుషుల మధ్యలో కూర్చొని నేను ధైర్యంగా ఉన్నాను అది ఉన్నానని మనం చాలా గొప్పలు చెబుతుంటాము. అసలు నిజమైన ధైర్యం ఏంటంటే ఆత్మతోటి విశ్వంతోటి నువ్వు కనెక్ట్ అయినప్పుడు అది నిజమైన ధైర్యం అనేది తప్ప మనుషుల ధైర్యాన్ని నీ ఆస్తిని చూసి ధైర్యాన్ని పదవి చూసి ధైర్యాన్ని నీలో ఉండ కండలు చూసి ధైర్యాన్ని ఇది అశాశ్వతమైన ధైర్యమే తప్ప నిజమైన ధైర్యం కాదు. ఇది నీ ఏ రోజైనా నట్టెట్లో ముంచిపోయే ఒక అద్భుత ఒక మాయ లాంటిది ధైర్యమే తప్ప ఇది నిజమైన ధైర్యం కాదు. నీకు నిజమైన ధైర్యం నీకు రావాలంటే నువ్వు ఒంటరి జీవితాన్ని గడపాలి, ఒంటరిగా నువ్వు ఈ ఆత్మతోటి నీలో ఉన్న విశ్వంతోటి నువ్వు అయేకమైనప్పుడే నిజమైన ధైర్యవంతుడు నువ్వు, నిజమైన విశ్వాన్ని నువ్వు ఒకటవుతావు తప్ప మనుషుల మధ్యలో కూర్చొని నేను ధైర్యవంతుడిని నేను జ్ఞానవంతుడిని అని మన దగ్గర 10 రూపాయలు చిల్లర ఉన్నప్పుడు మన దగ్గర ఆరోగ్యం బాగుండప్పుడు మాట్లాడటానికి చూడటానికి నడవటానికి అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు ఎన్ని ధైర్యవంతుడుగా మనకు అనిపిస్తూ ఉంటాయి తప్ప ఎక్కువ డౌన్ అయ్యేకుంది. నా తల్లిదండ్రులారా జ్ఞానులారా ఈ ఒక్కొక్కటి మనల నుంచి విడిచిపోయేటప్పుడు మనలో ధైర్యం అనేది మనకు అర్థమవుతుంటుంది. అందుకని నేను చెప్పబోయేది ఏంటంటే ఇది అశాశ్వతమైన ధైర్యం, ఇది ఈ ఆస్తులు అంతస్తులు పిల్లలు ఇవన్నీ. నీకు నిజమైన ధైర్యం కావాలంటే ఆత్మధైర్యం కావాలి, ఆత్మతోటి నువ్వు అయోగ్యమైనప్పుడే అది నిజమైన ధైర్యం తప్ప మనుషులు మాయ ప్రపంచాన్ని భౌతికాన్ని చూసి ధైర్యం అనుకోవటం ఇది మాయన సత్యాన్ని మేము ధ్యానం ద్వారా కూడా తెలుసుకున్నాం. అప్పుడప్పుడు కూడా నీకు సమయం కుదిరినప్పుడు హిమాలయాలకు వెళ్ళటానికి కుదరలేకపోయినా కానీ మన ఉన్న ఏరియాల్లో కొన్ని కొండ ప్రదేశాలు కొన్ని ఫారెస్టులు కొన్ని ఉండి మీరు ఒంటరిగా కానీ ఒక గ్రూప్కి వెళ్ళేసి ఒక ఒంటరిగా చీలిపోయి ఆ కొండ ప్రదేశాల్లో ఆటి లోపల కూర్చున్నప్పుడు అసలు ఏంటి ఏంటి అనే సత్యాన్ని అప్పుడప్పుడు మనం కూడా. ఎందుకనంటే స్కూల్కి పిల్లల్ని ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు క్వార్టర్ ఎగ్జామ్స్ హాఫ్ ఎగ్జామ్స్ ఫుల్ ఎగ్జామ్స్ అని పెడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకనంటే ఒక క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఫుల్ క్లైమాక్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇతను స్టామినా ఎంత ఉంది అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు క్వార్టర్ ఎగ్జామ్స్ మనం రాయాలి కదా, దీనిలో మన మార్కులు ఎలా ఉన్నాయి సంగతి మనకు తెలియాలి కదా. అంటే ఇరుగ్గా ఉండనంటే కొంచెం బాగా చదవటం, ఎందుకంటే ఈ క్వార్టర్ ఎగ్జామ్స్లోనే మనలో ఉండ ఎందుకంటే సైన్స్ ఇస్తారు సైన్స్ అంటారు ఈ అంటారు ఇట్లా మన చదువులో కొన్ని కొన్ని విధాలుగా 5-6 మనం ఎమర్జెన్సీ చదువుతూ ఉంటాం కొన్ని లెక్కలు అది అన్ని. అలాగే మన లోపల బయటికి ఎమర్జెన్సీనప్పుడు మనం తిండి మీద వ్యామోహం ఉండామా, డబ్బు మీద వ్యామోహం ఉండామా, దేని మీద మన వ్యామోహం వెళ్తుంది దేని మీద మనం ఉన్నామనే సత్యాన్ని మనం పరీక్షించుకోకపోతే ఇక్కడ ఉండగానే అన్నీ నాకు ఏం లేవో అనిపిస్తూ ఉంటుంది. వాటిని వదిలినప్పుడే వాటి గురించి మనకు తెలుస్తుంటుంది. కాబట్టి క్వార్టర్ ఎగ్జామ్స్ లాగే మనం కూడా అప్పుడప్పుడు మనల్ని మనం ఎగ్జామ్స్ పెట్టుకోవాలి. మనకు ఎవరు ఎగ్జామ్స్ పెట్టరు మనల్ని, ఎందుకంటే ఏవై నువ్వు అంత ధ్యానం చేయట్లేదయ్యా నువ్వు అంత సరివుడు కాదని ఇంకో మనిషి అంటే మనకు చాలా బాధాకరం అనిపిస్తుంటుంది. అది ఇంకో మనిషి అంటే అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలో మనల్ని మనం టెస్ట్ పెట్టుకోవాలి. మనకు మీద మనం ఎగ్జామ్స్ మన మీద మనం ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడే నిజమైన ఆత్మ పయనంలో మనం పయనిస్తాం తప్ప ఇంకోటి చెప్పి నువ్వు భలే ఉండవండి భలే ధ్యానంలోకి వెళ్తున్నావు అండి అనుభవాలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు మాటలు పోయిపోయి
కొండలేకటం అంటే ఇంకోటి కాదు, కానీ నిజమైన నీకు ధ్యాన అనుభవం కావాలంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ ఏ వైపు నీ మనసుని లాగుతుందనే సత్యాన్ని గ్రహిస్తూ దాన్ని కొంచెం కట్ చేసుకుంటూ ఈ ధ్యాన మార్గంలో నీ అంతటా నువ్వు ఎదిగితే అది గొప్ప స్థితి తప్ప, పొదుగులు గురువులు మన పక్కనే ఉండి మన తల్లిదండ్రులు ఏలు పోట్టుకొని మనల్ని నడిపించరు. అటు వెళ్ళేయ్యా, ఆ పని చేయి, నీ పని, పొదుగులు నడిపించరు. ఎందుకంటే మన లోపల మన గురువుని తయారు చేసుకొని ఆ గురువు దగ్గర ఈ పరీక్షని ప్రతి క్షణం ఆయన ముందు పరీక్షణగా మనం ఇది చేసింది కరెక్టా కాదని సత్యాన్ని తెలుసుకొని వెళ్తుంటే మంచిదని సత్యాన్ని మేము ఈ ధ్యానం ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. అక్కడ పెద్ద కొండల ప్రాంతాల్లో జరుగుతుంది షూటింగ్. నేను ఒక్కడే శాంతి బోర కూర్చున్నావు అని చెప్పి బోరేస్తుంటే ఆ కొండ పెద్ద లోయలా ఉంటే ఆ కొండ దగ్గర ఒక్కడే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఎందుకు సడన్గా భయం అనిపించింది. అప్పుడు ఏంది కొండ ఇంత పెద్ద కొండ ముందు నేను ఒక్కడే ఆ గృహలో కూర్చున్నాను వల్ల అసలు భయం అనిపించింది. అంటే మన మనసు ఏముంటుందంటే చీకటి చూసినా, పెద్ద కొండ ప్రాంతాలు చూసినా, మనుషులు నడమట్టం లేని పేసులు చూసినా మనసు భయం మీదకి లోనవుతుంది. ఎందువల్లంటే దానికి దానికి ఎందుకు భయపడుతుంది అనేది నేను ధ్యానంలో కూర్చొని అనుభవించిన తెలుస్తుందంటే అది ఆ ప్లేస్లో నుంచే అక్కడ నుంచి శూన్యంలో నుంచే బయటకు వచ్చింది. మళ్ళీ శూన్యం చూస్తే ఎందుకు భయపడుతుంది ఇది అంటే నేను అక్కడ పోతానన్న భయమా? అప్పుడు ధ్యాన ప్రక్రియలో మాకు బాగా అనుభవించింది ఏంటంటే మనం ఒక చీకటిని చూసి భయపడుతున్నాం, ఒక ఇలోను చూసి ఒక ప్రాంతం చూసి భయపడుతున్నామంటే దానికి ప్రకృతి గురించి మనకి అసలు మనకి ప్రకృతి వేరే నువ్వేరే అన్న భావన మనలో ఉన్నందు వల్లే మనకు ఆ భయం వస్తుంది. మనకు ఒక తల్లి ఒక పిల్ల తల్లి పిల్లవాడు ఉంటే తల్లిని చూసి ఎవడన్నా పిల్లవాడు భయపడతాడా? ప్రకృతే కదా మన తల్లి. కానీ ప్రకృతి మన ఎందుకు భయం వస్తుంది? ఏంటంటే నేననే భావము ప్రకృతి నుంచి విడదీసింది. ప్రకృతి వేరే నేను వేరన్న భావం నీలో బలంగా పెరిగిన కారణంగా నీకు ఆ తల్లిని చూసే నీకు భయం వస్తుంది. ఏ ప్రపంచంలో ఎవరన్నా కానీ ఏ జంతు జాతిలో కానీ పక్షి జాతి కానీ తల్లిని చూసి ఏదైనా బిడ్డ భయపడుతుందా? భయపడదు. కాబట్టి మానవుడు ఒక్కడే విశ్వాన్ని చూసి భయపడుతున్నాడు. దానికి కారణం ఏంటి అంటే విశ్వం అనే నా తల్లి సూత్రానికి నడవటానికి కారణమైన ఒక అనంతమైన శక్తి తల్లి అన్న సంగతి మనం మర్చిపోయాం. అది పెద్ద ఒక భూతంలా మనకు అగపడుతుంది. కాబట్టి ఈ ధ్యాన బలం ద్వారా నేనైనా అహంకారాన్ని మనం ఇలా పెంచుకుంటా లేదా నేనే అహంకారాన్ని అలా దించుకుంటా వస్తంటే మన తల్లి ఇసం తల్లి మనకు క్లియర్గా అర్థమయ్యి తల్లి ఒడిలో మనం అక్కువ అవుతామన్న సంగతి మన అనుభవంలోకి వచ్చింది. కాబట్టి ప్రతి మనిషి ధ్యానంలో కూర్చొని నీ అహంకారాన్ని నేను నాదనే భావాన్ని నిర్బలం తెచ్చుకున్న రోజు, విశ్వమును ఒకటనుకున్న రోజు, చీకట గడంధకారమైన చీకటిలో ఉండా, కొండల ప్రాంతాల్లో ఉండా, ఎడారు ప్లేసుల్లో ఉండా, నీకు చిన్న ఎత్తు భయం ఉండదు. నీ పక్కన ఒక చింతపిల్లడు పక్కన తల్లిదండ్రులు ఉంటే అంత ధైర్యంగా ఉంటాడు. అలాగే విశ్వం కూడా మన తల్లి తండ్రిలాగా భావించాలంటే నేనే భావం నిర్మలం అవ్వాలనేది నా ధ్యానం అనుభవం ద్వారా తెలిసింది. నాకు మన ఒకటి అనుభవం వచ్చింది. హిమాలయాలు వెళ్ళినప్పుడు ఒకరోజు మీ ఇద్దరం ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు సడన్గా మేము వేరే టైమింగ్ మిస్ అయిపోయి బెదర్ వెళ్ళిపోయాడు, నేను వెళ్తున్నాను అన్నాడు, అటు వెళ్ళిపోయాడు. అతను మేమిద్దరం ఒకేసారి కూర్చొని నడుస్తూ ధ్యానం చేస్తున్న వాళ్ళని సడన్గా బెదర్ ఒక 3-4 hours నాకు కనిపించలా. అక్కడ వాళ్ళు అన్నారు ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటున్నాయి, మీరు ఆ కొండ పాదాలకు ఎక్కువ వెళ్ళొద్దండి, ఇది చాలా డేంజరస్, గుహలో ఉంటుంది, మనం ఇక్కడ పాపులు డేంజర్ అన్నారు. ఎప్పుడైతే మనిషికి చూడండి మా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ రావటం మా నాలుగు ఎంత అనుభూతి ఇచ్చిందని తెలియాలి. అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను, నా ధ్యానంలో కూర్చుంటాను, కళ్ళు నాకు మూతలు పట్టట్లన్న లేపుతుంది. తమ్ముడికి ఏమవద్దు, ఆ కొండ మీదకి వెళ్ళాడాము, అక్కడ ఎలుగుబుంట్లు ఉండేయాము, ఎలుగుబుంట్లు ఏమైనా సంపు తీయాము, కథ క్రియేట్ మొదలు కథ నా లోపల క్రియేట్ అవుతుంది. ఓహో చూస్తాను నేను ఇదేంటి, ఇన్నాళ్ళు మించి రాని ఒక ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇది? ఓహో ఫైట్ మాస్టర్గా ఇద్దరం అయితే ఫైట్ మాస్టర్గా మనం గుర్తిస్తున్నారు, ఇప్పుడు బెదర్ చచ్చిపోతున్నాడు ఫైట్ మాస్టర్ గుర్తించడం నిన్ను, ఇట్లా ఎన్నో ఎన్నో రకాలుగా నా మీద ఆ మనస్సు ఉపయోగపడుతుంది, ప్రయత్నిస్తుంది. భయపడి వాడిని ఎందుకు నువ్వు పంపించావు, ఎక్కడున్నాడు అని నీ లేదు పిలువు ఎందుకు అంటే తప్ప నేను ధ్యానం కూర్చుంటే ఎన్ని చెబుతున్నావు, నాకు ఎన్ని ఆలోచనలు నాలో అలా రబా చేస్తావు. ఓహో నువ్వు ఎంత భయపెడుతున్నావా, నీకు లొంగితే ఎలాంటివా నువ్వు అని కొంచెం అలా మెసులుకొని అలా లెగుద్దాం అటు ఇటు చూసి
కూర్చున్నా. ఓ మనసా, నీ కుప్ప గొంతులకి నీ ఆటలకి భయపడే స్టేజ్లోనే లేను. వాడు కర్మానుసారం, బెదర కర్మానుసారం వాడు కొండగోక ఎక్కి వెళ్ళి ఎలుగుబంటు ద్వారా అగపడి ఆ రోజు వాడు ఆహారంగా అయితే వాడు కర్మ కరిగిందేమో, అది నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు మనసుతో మాట్లాడు, నేను మాట్లాడాను మనసుతో, ఆత్మతో నేను. ఆ ఘర్షణ ఎప్పుడే జరిగిందో కూర్చున్నా నేను. ఎందుకంటే ఒక ప్రాబ్లం రాగల్లా మనం కుదించగానే లేచేటి కంగారు పడిపోతాం వల్ల నాకు కాకటకుండా నేను కూర్చున్నా. నన్ను భయపెడతావా? వెళ్ళని ఎలుగుబంటు తిన్నాయి, వాడు కర్మ, వాడు వెళ్ళాడు, వాడు తింటే నన్ను ఎందుకు కర్మ పెడతా, భయపెడతావు? ఎక్కడే కూర్చుంటా. వాడు ఏమైనా వాడు కర్మ, అది వాడు అనుభవం వాడిది. వాడు ఏ కర్మతో ఈ దేహాన్ని తీసుకొచ్చాడో నాకు సంబంధం లేదు. నేను సేవకుండాను లేదా? ఇక్కడ ఏలుగు పడుతుంది చూద్దాంరా అని చెప్పి అలా కళ్ళు మూసుకొని సాక్షిగా మనసును చూస్తూ కూర్చున్నా. కొంచెంతప్పటికి మళ్ళీ అదే మనసు ఏం చేస్తుంది, వాడు నీలాగా ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. మళ్ళీ ఎమ్మట ఎవరు సార్, మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నేను కూర్చొని అలా కళ్ళు మూసుకొని స్థితిగతులు కూర్చున్నానో మరి అదే మనసు కూలుగా నా పక్క వచ్చేసి నీకెందుకు వెళ్తాడు, నువ్వు ఎలా ప్రశాంతంగా కూర్చున్నావు? మరి నీలాంటి వాడు అలాంటి ప్రశాంతమైన ప్లేస్ అతను వెళ్ళడా? అతను ఎలుగుబడి సార్ అతను తెలీదా? నీలాగా అతను ఎక్కడ సేఫ్గానే ఉంటాడు, అందుకు భయపడాల్సింది ఎందుకు అని అదే ఏకలా చెందిన మనస్సు కులుక్కులుగా కులుగులు తీసుకొచ్చి కొంచెంసేపటికి అది కనిపించకుండా పోయింది. 3-4 అవర్స్ అదే కూర్చున్నా, అక్కడే కదిలిన కూర్చున్నా, అక్కడ అలా కూర్చున్నా. తర్వాత బెదర్ అదే రోడ్లో నేను ధ్యానం చేస్తున్న వైపు నుంచి బయట నడిచవలసిన జరిగింది. ఓహో ఇటున్నా, ఎక్కడికి వెళ్ళానంటే నేను పక్క ఏదో చెట్టు కింద కూర్చున్నాను అన్నాడు. అటు ఎందుకు వెళ్ళామంటే అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను అన్నాడు. అలాగే మనం ఏమైపోతుందంటే మన ఫ్యామిలీ మన పిల్లల దగ్గర ఉన్నప్పుడు పెద్దగా తెలియదు వాళ్ళు, ఏదో కొంచెం మనకు దూరం అవ్వగానే నీ మనసు ఏకల చేంజేస్తుంది. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాడు ఏమవుతుందో, ఇంకా రాలేదు టైం ఏమవుతుందో, ఇట్లా ప్రతిదానికి మనసు ఏకలత చెంది ప్రతిదానికి ఊగిసలాటిపోయి ప్రతి క్షణం భయబంధులతోటి మన జీవితం గడుపుతున్నాము. నా తల్లిదండ్రులారా, పరమాత్మ స్వరూపులారా, మన అంతటం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి వాళ్ళు పారద్భ కర్మ వలన ఈ భూమిలోకి జన్మ ఎత్తుకొచ్చారు తప్ప నీకోసం ఎవరు రాలా, నువ్వు ఇంకోటి కోసం నువ్వు రాలా. ఈ దేహం నేను క్రియేట్ చేసుకుని వచ్చింది తప్ప ఎవరి కోసం ఈ ప్రపంచం ఎవరు బతకటం లేదు. వాళ్ళు కోసం బతుకుతున్నారు, వాళ్ళు పారద్మ కర్మల కోసం ఈ భూమి మీద జీవిస్తున్నారు తప్ప ఈ ప్రపంచంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం బతకటానికి రాలేదు. అసలు నువ్వెవరివి, నేనెందుకు వచ్చాను, నాలో ఉండే కోరికలు ఎన్ని తీర్ని, ఇంక ఎన్ని ఉండే బ్యాలెన్స్ అనే సత్యాన్ని ప్రతి క్షణం నువ్వు ధ్యానంలో కూర్చొని అనుభవకర తెలుసుకొని ఈ ఆత్మవైపు పయనించి విశ్వం నేను ఒకటి సత్యాన్ని తెలుసుకుంటే నీలో భయం పోదు తప్ప. అందుకని చెప్పింది, ఇక్కడ మనం కూర్చొని అందరి దగ్గర కూర్చొని ధైర్యం ముందు దైవవంతుడు అనుకోవటం కంటే కాకుండా నువ్వు ఎస్ గో అవుట్ సైడ్ విశ్వం కలుసుకుని విశ్వం నేను ఒకటి సత్యాన్ని బెదర్ చెప్పినట్టుగా తెలుసుకుంటే తల్లి తల్లి ఇష్టం, తల్లిని చూసి భయపడరు ఏ పిల్లవాడు. అలాగే ప్రకృతి తల్లి, తల్లి అనే సత్యాన్ని మనం అప్పుడప్పుడు గ్రహించాలి. మాకు ధ్యాన షూటింగ్లో అనిపిస్తుంది, షూటింగు 100లో షూటింగు 70% చేస్తున్నాము, 20% ఫ్యామిలీతో గడుపుతున్నాము, 20% ఈ ధ్యానంతో గడుపుతున్నాము. అప్పుడు మాకు అనుభవం వచ్చింది, ధ్యానంలో వస్తున్నప్పుడు 70% షూటింగ్ అనుకుంటున్నాము, 20% ఫ్యామిలీ, 20% ధ్యానం సత్సంగాలు ఇటు వెళ్తున్నాం మేము. మొన్న వైజాగ్లో మాకు నైట్ షూటింగ్ అప్పుడు బీచ్లో నడుస్తున్నా అనిపించింది, ఆత్మస్థితిలోకి వెళ్తే 100% ఆత్మస్థితిలోనే ఉన్నాం. షూటింగ్ వేరు, నా ఫ్యామిలీ వేరు, నేను సత్సంగానికి వచ్చినప్పుడు వేరు అని దీన్ని ఎప్పుడైతే విమర్శించేవో ఇది కేటగిరీ నీలో తేడా తెలిసింది తప్ప ఎక్కడుండా నేనే అనే సత్యాన్ని మన ధ్యానంలో అనుభవించిన తర్వాత అది ఓహో, షూటింగ్ ఎన్నాళ్ళు చేయనిస్తుందో చేయనియి, ఎన్నాళ్ళు మాట్లాడిస్తుందో మాట్లాడిని, ఎన్నాళ్ళు చూడదలుచుకుందో చూడని, ఎన్నాళ్ళు ఎన్నదలుచుకుందో ఎన్నయ్యి అనే సత్యాన్ని ఈ ధ్యానం అనుభవాలు వచ్చినప్పుడు అర్థమైంది. ఓహో ఇది మనం డివైడ్ చేయకుండా ప్రతి క్షణం ఆత్మలో కానీ మనం ఉంటే ఏది చేసినా అంతా అదే,
ఈ దేహం 2 నాళ్ళు ముచ్చటగా 3 నాళ్ళకి ముచ్చటగా ఉండేదానికి సరదాగా ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళు వాళ్ళ ప్రక్రియలు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కాబట్టి మనం చెప్పడం కూడా మీకు జరిగింది. పని అద్భుతంగా మనం పని చేయాలి. మా తాత అనేవాడు ఊర్లో ఉండగా మనిషి అరిగి చనిపోవాలి తప్ప మురిగి చనిపోకూడదని, ఈ మోకాళ్ళు ఈ చేతులు ఎముకలు అరగాలి మనం చేస్తున్న పని తప్ప కూర్చొని మురిగి మనం సావకూడదని సత్యాన్ని మేము గొప్పవాళ్ళు పెద్దవాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాం. చాలామంది కుర్రవాళ్ళు కూడా చిన్న వయసులోనే ఏ దారులు తెలియక తల్లిదండ్రులు సంపాదిస్తుంటే కూర్చొని తింటూ తల్లిదండ్రుల మీద ఫ్యామిలీ మీద ఆధారపడుతున్న చాలామంది యువకులు చాలామంది ఉన్నారు. నా బిడ్డలారా, సమయం చాలా గొప్పది, ఒక్క క్షణం కూడా సమయం వేస్ట్ చేసుకోవద్దు. మీరు అలా సమయాన్ని వేస్ట్ చేసుకుంటే ప్రతి క్షణం నీకు తెలిసే చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు అనుకున్న పని లేకపోయినా కానీ చిన్న పని చేస్తే పనిని పనే పుట్టిదని సత్యాన్ని మేము ధ్యానం ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఏదో ఒక పని ఒక రూపాయి నీ సొంతగా సంపాదించి అది తినే ఆనందం అనేది చాలా అద్భుతమైన ఆనందం. ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించుకొచ్చి తిండి మనం ఎంత ధైర్యంగా మనం తినలేము కాబట్టి నువ్వు నీ వంతు నువ్వు ఏదో చిన్న కష్టపడి తినే తిండి చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి మేము ఈ ధ్యానం ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. అందుకని మీకు ఏ పని చిన్న పనే పెద్ద పని ఇది బేల్దారి పనే వడ్రింగి పనే లేకపోతే ఏ పని అనే సత్యాన్ని మర్చిపోయి ఏ పనైనా మనస్ఫూర్తిగా మీరు చేస్తే అదే మీకు ధ్యానం, అదే మీకు శ్రీరామ రక్ష, అదే మీరు గొప్ప కూడా ఎదగటానికి కూడా మేము రక్షని మేము కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని ప్రతి పనిని కూడా మీరు ధ్యానంలాగా మలుచుకొని చేస్తే అదే అద్భుతమైన సత్యాన్ని మీ ధ్యానం ఆధారం మేము తెలుసుకున్నాం. బలం చేకూరిన తర్వాత అర్థమైపోయింది, మోసం చేయటం అహంకారమే, మోసపోయిననుకొని దుఃఖంలో ఉంటాం కూడా అహంకారమే అన్న సంగతి మాకు అర్థమైంది. కాబట్టి ఈ రెండు కరెక్ట్ కాదంటే అసలు నీవు దైవ చింతనగా మన ఆత్మీయ చింతనలో పయనించిన తర్వాత మోసపెట్టేవాడు మోసపోయేవాడు ఇది మొత్తం భ్రమజన్యమని తెలిసింది. కాబట్టి మనం అహంకారానికి బాధపడుతున్నా కూడా అహంకారమే, భయపడుతున్న అహంకారమే, అంటే ప్రతి కోణానికి సంబంధం అహంకారానికి సంబంధించిన సంగతి మాకు అర్థమైపోయింది. కాబట్టి ఈ ఒక్క ధ్యాన బలం ధ్యాన ప్రక్రియ మన అనంతమైన శక్తిగానే బాగా బల చేరినప్పుడు ఇలాంటి మనం చేసే అంటే భౌతికవాదంలో మోసపోవటం అంటే పది మందితోటి కలవాల్సిందే, 10 మందితో మాట్లాడాల్సిందే, చేయాల్సిందే, అప్పుడప్పుడు కూడా మనం మోసపోవటానికి కూడా కొన్ని కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎలాంటి మార్పులు జరుగుతున్నా కానీ మీరు ధైర్యంగా ఉండి మోస పైన నుంచి భగవంతుడిని అంతమైన శక్తి ఇంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంది. ఇది మానవుడికి 2 కళ్ళే, ఇస్వానికి అనంతమైన పెద్ద కళ్ళు ఉన్నాయి. కాబట్టి మానవుడి కంట్లో నుంచి తప్పించుకొచ్చాం కానీ ఇసవ కంట్లో నుంచి తప్పించుకుంటానికి సంబంధమే లేదు. మీ మధ్య అడుగుతుంటారు, మీ షూటింగ్లు చేస్తుంటారు కదా, మీ మేనేజర్స్ కానీ మీతో కొలీగ్స్ కానీ మిమ్మల్ని మోసం చేయరా అని అడుగుతుంటారు. ధ్యానం రాకముందు ఆ మాట అనగానే భయం వస్తుంటుంది, వాళ్ళు మోసం చేస్తారు వీళ్ళు మోస్తారు భయం ఉంటుంది. ధ్యాన బలం చేరిన తర్వాత ఏంటంటే మోసం చేసినందువల్ల నష్టపోయేది అతనే మేము కాదు, ఎవరిని మోసం చేస్తారు అన్న భావన మాలో బలంగా మోసం చేసుకుంటాడు, అతను మోసం చేసుకుంటున్నాడు. 2 మాటలు మోసం చేస్తాడు, 3 మాటలు మోసం చేస్తాడు, 4వ మాట ప్రకృతి ఒడికి చిక్కాల్సిందే. మోసపోయిన మనిషి ఏ రోజున భగవంతుడు చేయవదలడు. కాబట్టి ఎలాంటి చిన్న చిన్న మార్పులు చెబుతుకైనా కానీ ఏం భయపడద్దు, తప్పు చేసేవాడు నేను ఏమార్చేవాడు వాడంతా వాడు పోతాడన్న సంగతి మా అనుభవంలోకి వచ్చింది. యువకులకి చాలామంది మాకు చాలామంది అనుభవం ప్రకారం ఈ ధ్యానంలో వస్తుంది. ఈ ప్రపంచంలో మన టీవీ న్యూస్లో చూసినా కానీ పేపర్లో చూసినా కానీ చాలామంది కొన్ని మోసాలు దగాలు కొన్ని కొన్ని చేస్తున్న వాళ్ళని చూస్తుంటే చాలామంది చదువుకున్న వాళ్ళు చాలా టెక్నాలజీగా ఉపయోగించేవాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలా కొంతమందిని చూస్తే చిన్న చిన్న వాళ్ళు ఊర్లో ఏదైనా చిన్న దొంగలు ఏంటంటే ఏదో భోజనం ఏదైనా ఫుడ్డు ఇలాంటి కడుపు ఆకలి కోసం దొంగతనం చేయడం కొంతమంది ఉన్నారు. ఆకలి కోసం చేసేది పెద్దగా ప్రాబ్లమ్ పెద్ద అనిపించదు కానీ ఇంకా తెలివితేటలు ఎక్కువయ్యే కొంది ఇంకా ఎందుకు పెద్ద పెద్ద ఐ స్కామింగ్ జరుగుతున్న ఈ ప్రపంచంలో టీవీ ఈ ద్వారా కానీ నెట్ ద్వారా కానీ బ్యాంకీలో కార్డుల ద్వారా కానీ చూస్తున్న వాళ్ళని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా వేస్తుంది మనకి.
ఇలాంటి గొప్ప అద్భుతమైన తెలివిని మొన్న మాకు తెలియకుండా ఒక అతను ద్వారాగా ఒక స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటే సెల్ ఫోన్ పక్కన పెట్టి స్నానం చేస్తుంటే వెనక సెల్ ఫోన్ మన స్నానం చేసి ఎదురు చూసేటప్పుడు దానిలో సెల్ ఫోన్ నుంచి 1 lakh డ్రా చేశాడంట ఒక అతను. అంటే సెకండ్ హాఫ్లో ఆ బ్యాంక్ నుంచి సెల్ ఫోన్ నుంచి ఇంతలాంటి తెలివి గల వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అని మాకు చెప్పడం డౌన్ వచ్చింది. ఇలాంటి తెలివితేటల్ని, ఇలాంటి అద్భుతమైన నీ జ్ఞానాన్ని ఇట్లా చిల్లీగా ఎందుకు ఉపయోగిస్తాడు మనిషి? మాకు ఆశ్చర్యమైంది. ఈ తెలివితేటల్ని అతని పని మీద కానీ, ఒక విద్య మీద కానీ, అతని ఒక జాబులో కానీ ఉపయోగిస్తే ఎంతో గొప్ప ఆదర్శవంతుడు అవుతాడు. అది అనుకున్నా 10 మందికి ఉపయోగపడే రకంగా అనుకున్నవాడు గొప్పవాడు అవ్వతాడు కదా. దీన్ని ఎందుకు ఇంత ఇంత చిల్లీగా, ఇంత కేవలంగా ఈ తెలివితేటలు ఉపయోగిస్తాడు మనిషి? తెలివితేటలన్నీ అద్భుతమైంది కదా. చాలామందికి మా పిల్లడు తెలివితేటలు ఏమండి, చదవట్లేదు ఏంటి, 0 అండి అని ఎంతో బాధపడుతున్నారే. వాళ్ళకండి భగవంతుడికి ఇన్ని తెలివితేటలు ఇచ్చినప్పుడు దాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్తే అది ఎంతోమంది సమాజానికి ఎంత బ్యాడ్గా, ఎంత సమాజాన్ని ఎంత చెడుగా ఉపయోగిస్తుంది. అందుకని 100 మంది తెలుగుతో కోళ్ళ కంటే ఒక్క తెలివిగా అల్లావుడు ఉంటే ప్రాబ్లం అంట. అందుకని యువకులారా, యూత్ ఎంతోమంది మీ తెలివితేటలని చిన్న చిన్న చెడేస్తనాలకి, చిన్న చిన్న అలపవేషాల కోసం ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు తక్కువ మంచి నేర్చుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టు, మిమ్మల్ని మీరు హీనంగా చూసుకున్న ఒక అజ్ఞానమైన ఒక బుద్ధిని మీరు ఉపయోగిస్తున్నారు తప్ప, ఇది మీ తెలివితేటలని ఒక మంచి ఉపయోగకరంగా 10 మందికి ఉపయోగపడేలాగా మీరు కానీ మీ తెలివితేటలు ఉపయోగిస్తే మీరు ఎన్నో ఈ ప్రపంచంలో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవచ్చు. ఎందుకనంటే అది మీ తప్పు కాదు. ఇది ఒక మనిషి దగ్గర 1 lakh rupees దొంగిలించాలని నీలో ఆలోచన వచ్చినప్పుడు అదే స్థితిగతులు నువ్వు ఉండాలి, నువ్వు ఉండి ఆలోచించవు మళ్ళీ. ఆ 1 lakh rupees పిల్ల పెళ్లి కోసమనో, ఏదో అప్పు తీరుద్దామనో, ఏమో తీసుకున్న ఒక మనిషి దాచిపెట్టిన డబ్బులు 1 lakh rupees కానీ నువ్వు కొట్టేసి చేసినప్పుడు అతను ఏ స్థితిగతిలో ఉన్నాడు, నువ్వు ఆ క్షణం నువ్వు ఎలా ఉంటావు, ఇని సత్యాన్ని నీ తెలియకే ఇలాంటి అజ్ఞానమైన పనులు జరుగుతున్నాయి తప్ప నువ్వు తెలుసుకోవాలంటే, అంటే అవతల మనుషుల మీద, సమాజం మీద రెస్పాన్సిబిలిటీ, సమాజం అంటే ఏంటి అని తెలియకే నీ అజ్ఞానం చేస్తాం తప్ప నీ తప్పు కాదు. అది ఇది నీకు తెలియాలంటే చిన్న టెక్నిక్, ధ్యానం అనే ప్రక్రియ నువ్వు కానీ చేస్తే సమాజం ఏంటి, అసలు జంతువులు ఏంటి, ప్రకృతి ఏంటి, ఇంకో మనిషిని మనం ఎందుకు అనాలి, ఇంకో మనిషిని ఎందుకు మనం దొంగిలించాలి, ఇంకో మనిషిని ఎందుకు ఏమార్చాలి అనే సత్యాన్ని మీకు తెలియాలంటే మీరు వెళ్తున్న రూట్ వెళ్తుంటే మీకు అర్థం కాదు. ఇది మీకు తెలుసో తెలియక అజ్ఞానంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు నా బ్రదర్స్. మీ తెలివితేటలని ఇక్కడైనా ఆపండి. 10 మందికి ఉపయోగపడేలాగా, మీకు ఉపయోగపడేలాగా, మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులకి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఉపయోగపడేలాగా, 10 మంది మెచ్చుకునేలాగా మీ తెలివితేటలు ఉపయోగిస్తే చాలా మంచిదైన సత్యాన్ని మేము తెలుసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ప్రపంచంలో ఎంతో గొప్ప తెలివితేటలైన, ఎందుకంటే తెలివితేటలు అద్భుతమైన తెలివితేటలని అది వేస్ట్గా వాడుకొని చాలామంది ఎంతోమంది జైలు పాలైపోయి అజ్ఞానంలో పోతున్న వాళ్ళకి ఇది మేము చెప్పబోయే ఒక చిన్న బెదర్స్ లాగా ఒక చిన్న మెసేజ్. అందుకని మీకు తెలిసిన తెలియక అజ్ఞానంలో చేసిన తప్పుల్ని మర్చిపోయి ఒక మంచి ఒక భావనతోటి సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీగా, నేను ఒక మనిషి, నేను ఎలా ఆనందంగా ఉండాలనుకొని ఈ దొంగతనం చేస్తున్నానో, అలా ప్రతి మనిషి అలా ఆనందంగా ఉండాలనే సత్యాన్ని మీరు తెలుసుకుంటే ఈ దొంగతనం చేయరు. అందుకని ప్రతి మనిషి కూడా జంతువును ప్రేమించాలి, పక్క వాళ్ళని ప్రేమించాలి. సమాజాన్ని మనం రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది, మనం పుట్టాం కాబట్టి, సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, గాలి పీల్చుకుంటున్నాము, ఈ భూమిలో ఆహారం తింటున్నాము, పక్క వాళ్ళది ఎంతో మనం హెల్ప్ తీసుకుంటున్నాము. ఈ ఒక సట్టు మన బటన్ సట్టు రావాలంటే మనకి ఎంతోమంది వెనక ఎంతోమంది కష్టం ఉంది, మనం తినే ఆహారం తినాలంటే ఎంతోమంది రైతులు కష్టం ఉంది. అట్లా ప్రతి క్షణం ప్రతి మనిషి ద్వారా ఎలుపుతోటే, ప్రతి మనిషి చేసిన కష్టంతో మనం ఈ సమాజంలో మనం బతుకుతున్నాము తప్ప, అట్లా మనం 10 మంది ఇంకోటికి ఉపయోగపడాలి తప్ప ఇంకోటికి మనం ఎదురుగా ఉండకూడదు అనే సత్యాన్ని తెలుసు. అది మీకు అజ్ఞానంలో జ్ఞానం తెలియదు కాబట్టి మీ తెలివితేటలని మంచిగా ఉపయోగించండి, మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. తెలియాలంటే చాలామందిలో కూడా స్కూలు మాస్టర్స్ కూడా, స్కూల్లో పెద్ద పెద్ద స్కూల్స్లో కూడా
ఫస్ట్లో ర్యాంకులు రావాలి, ఫస్ట్ మార్కులు కొట్టాలి, మా స్కూల్లో నెంబర్ వన్ స్టూడెంట్ రావాలని ఇదే చెబుతూ చెబుతూ తెలివితేటలను అలా పెంచుకుని వెళ్ళిపోతారు తప్ప సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఏంటి, సమాజం ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, తల్లిదండ్రుల గౌరవం ఏంటి, భారతదేశం గొప్పతనం ఏంటి అనే సత్యాన్ని కూడా చాలామంది స్కూల్లో చెప్పడం అంత అరుదుగా ఉంది. ప్రతి స్కూల్లో ఒక డ్రిల్ మాస్టర్లు ఎలా ఉన్నాడో, ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ నేర్పి ఒక మాస్టర్స్ ఒక అంటే ఈ స్కోర్స్ చాలామంది ప్రతి స్కూల్లో కూడా డ్రిల్ మాస్టర్ అనేవాళ్ళు కరాటీ స్పోర్ట్స్ రన్నింగ్ అన్నీ చెప్పడానికి ఒక మాస్టర్ని పెడుతున్నట్టుగా ప్రతి స్కూల్లో ఈ ధ్యానం చెప్పి ఒక మాస్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, స్కూల్ యజమానియాలు అందరూ సెలెక్ట్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు తల్లిదండ్రుల గొప్పతనాన్ని, సమాజం గొప్పతనాన్ని, భూమి గొప్పతనాన్ని, ఈ గాలి గొప్పతనాన్ని, నీరు గొప్పతనాన్ని గురించి రోజు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేపించి ఆ గొప్పతనాన్ని గురించి చెప్పడం చెబితే సమాజానికి ఒక మంచి అద్భుతమైన యూత్ని యువకులను మీరు కాలేజీ తరపున ఇచ్చినట్టుగా అనిపిస్తుంది తప్ప ఈ తెలివితేటలు ఉపయోగించే తెలివితేటలు రాంగ్ రూట్లు వెళ్తున్న ఎంతోమంది కుర్రవాళ్ళు వేస్ట్ అయిపోతున్న వాళ్ళని ప్రతి యజమానికి స్కూల్ యజమాని అని అందరికీ స్కూళ్ళు మాస్టర్స్ కానీ స్కూలు ఓనర్స్ అందరికీ మేము చెప్పబోయే అద్భుతమైన ఒక సత్యం ఇది. ప్రతి స్కూల్కి ఈ పిరమిడ్ మాస్టర్స్ అని కానీ ఎక్కడైనా మాస్టర్స్ ఎంతోమంది ఉపయోగ ధ్యానం చెప్పడం కోసం ఫ్రీగా సర్వీస్ చేయడం కోసం ఎంతోమంది ఉన్నారు. మన ఊర్లో చాలామంది సర్వీస్ చేయడం చాలామంది ఉన్నారు. స్కూల్కి ఒక మాస్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఏదో టైం సమయం కేటాయించి పిల్లలందరికీ ధ్యానం 10 నిమిషాలు ధ్యానం కానీ మీరు చెప్పే పని అయితే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటుంది, వాళ్ళ జీవితాలకు మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళుగా మీరు యజమానియాలుగా అవుతుందని మీ సత్యాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మేము ఏదైనా తప్పుగా మిమ్మల్ని మనసు ఇబ్బందికరంగా మీ తెలివితేటల గురించి తక్కువ అంచనగా చెప్పుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఎందుకంటే ఇలాంటి నేను మాలాంటి అమాయకులు కానీ ఎంతో గొప్ప తెలివిగలవాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళు ఎన్నెన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించాలి మేమందరికీ చెబుతూ మేము తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించమని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు నుంచైనా మీరు ఒక మంచి మార్గంలో నడిచి సమాజానికి ఉపయోగపడతారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.